సుష్మాస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన సొరకాయ పచ్చడి ఎలా చేయాలో నేర్పిస్తాను. ఇది ఇడ్లీలకి, దోశలకి, అన్నంకి, ఇంకా చపాతీలకి, అన్నిటికీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది బాగా కొంచెం మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. దీంట్లో 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. దీన్ని మళ్ళీ చల్లారనిచ్చి మనం ఫస్ట్ గ్రైండర్లో రుబ్బుకోవాలి. దాన్ని బాగా మెత్తగా అవుతూ కొంచెం పొడి పొడిగా. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 4 పచ్చిమిరపకాయలు వేసి దాంట్లో సొరకాయ ముక్కలు, కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇది ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను, దాన్ని తోలు తీసేసి కట్ చేసి దీంట్లో వేసాను. దీన్ని లైట్గా వేయించుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాలు వేగనిచ్చి దీంట్లో ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, నేను కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ కళ్ళుప్పు ఎప్పుడు వంటలకి చేర్చుకుంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. నేను కళ్ళుప్పు వేసుకొని 1-2 నిమిషాల పాటు మళ్ళీ వేయిస్తున్నాను. ఇది తొందరగా ఉడికిపోతుంది కూడా సొరకాయ. ఇప్పుడు దీంట్లో 2 పెద్ద టమాటాలు తరిగి పెట్టుకొని అది కూడా దీంట్లో కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. బాగా ఈ 2 ఉడికేదాకా, టమాటాలు బాగా మెత్తబడేదాకా మగ్గనివ్వాలి. దీంట్లో నీళ్లు ఏం పోయిబాకండి. ఇప్పుడు చూసారా, మగ్గిపోయింది. దీంట్లో 1 చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అలా వేసుకొని దాన్ని కూడా కొంచెం వేడి తగిలించి కొంచెం 5 నిమిషాల పాటు కలబెట్టుకుందాం. అప్పుడు తొందరగా నూరిపోద్ది మిక్సీలో. ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి మిక్సీలో పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ మిక్సీలో మనం పొడి దినుసులని వేసుకొని లైట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని లైట్గా నూరుకొని ఇప్పుడు దాంట్లో సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. సొరకాయ టమాటాలు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మీకు ఆల్రెడీ ఉప్పు చేర్చుకున్నారు కాబట్టి ఎంత కావాలో చూసి వేసుకోండి. చూసారుగా, మెత్తగా రుబ్బుకున్నాను. దీనికి మనం తాలింపు పెట్టుకుంటే సొరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది చాలా ఈజీ, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఇప్పుడు తాలింపుగా 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని తాలింపు సామాన్లు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కంది, శనగపప్పు అన్నీ వేసి వేయించుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని దాంట్లోకి పచ్చడిలోకి వేసేసుకోవడం. ఇది ఇడ్లీకి, బ్రేక్ఫాస్ట్ అన్నిటికీ బాగుంటుంది. అన్నంకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. దయచేసి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.